కాబోయే సీఎం లోకేష్ అన్నారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. లోకేష్ కేబినెట్ లోకి రావడానికి ఇదే సరైన సమయం అన్నారాయన. బెజవాడలో మాట్లాడిన ఆయన అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామన్నారు. విలీన గ్రామాలపై తెలంగాణ నేతల ప్రకటనలు ఊహాజనితమన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి. ఈ రోజున రాష్ట్రములో ఉండే దాదాపు 54 లక్షల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వాన్ని ఒంటి చేతితో చేయగలిగాడు. ఈరోజు రాష్ట్రంలో అన్ని పార్టీ కార్యక్రమాలను ఎంతో పారదర్శకంగా సమర్థవంతంగా చేయగలుగుతున్నాడు. కాబట్టి ఒక క్యాబినెట్ మంత్రి అయ్యే అది లక్షణాలన్నీ నాయకత్వ పటిమ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఆయన మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ముందు ముందు కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయనే కాబట్టి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తే ఇంకా మంచి అనుభవం వస్తుంది. ఇది సరైన సమయము అవకాశం కూడా.